హాయ్ అండి ఈరోజు పొడుపు కథ ప్రశ్న నగరాలు పట్టణాలు దాటేస్తుంది ఎంతెంత దూరమో వెళుతుంది కానీ ఉన్న చోట నుంచి అంగుళమైన కదలదు ఏమిటది ప్రశ్న మరొకసారండి నగరాలు పట్టణాలు దాటేస్తుంది ఎంతెంత దూరమో వెళుతుంది కానీ ఉన్న చోట నుంచి అంగులమైనా కదలదు ఏమిటది తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్పు నచ్చిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం ఫస్ట్ టిప్ వచ్చేసి దోశలు పోసుకున్న తర్వాత పెనం అయితే వేడిగా ఉంటుంది కదండి ఆ హీట్ మీద కందిపప్పుని ఇలా వేసుకొని వేయించుకున్నాం అనుకోండి కందిపప్పు దోరగా చక్కగా ఇలా వేయించుకొని చక్కగా పప్పు అయితే వండుకున్నాం అనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా వేయించేసుకొని మనం పప్పు వండుకుంటే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఉండదండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి కందిపప్పుని ఇలాగ మనం స్టోర్ చేసుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి కొబ్బరి యూజ్ చేసుకున్న తర్వాత చెప్పులను పడేస్తూ ఉంటాము ఇలా తీసుకోవడానికి చక్కగా ఉంటుంది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యంలో కూడా ఇలాగ కొబ్బరి చిప్పని ఇలా పెట్టేసుకొని మనం ఇలాగ బియ్యం తీసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది పురుగు రాకుండా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఈ కొబ్బరి చిప్ప చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ స్టీల్ డబ్బాలు కానీ ఒక్కోసారి టైట్గా ఉండి మూతలు అయితే రావు కదండి అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా మూతలు టైట్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి వ్యాజిలిన్ ఉంటుంది కదండి వ్యాజ్లిన్ ఈ అంచులకి కొంచెం అప్లై చేసి మూత పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా వచ్చేస్తాం చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి వ్యాజిలిన్ ఇలా అప్లై చేసేసి మూత పెట్టామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా మూత అయితే వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సోప్లు మనం తీసుకుని ఇలా వాడుకుంటూ ఉంటాం కదండీ అవసరానికి సోప్ బాక్సులు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా సోప్ తీసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ అయితే ఉంటుంది కదండి మూతని ఇలా ఫ్రెష్ చేసి ముందుకంటే చక్కగా స్టక్ అయిపోతుందండి మనం హ్యాండ్ వాష్ చేసుకొని ఇలాగ యూజ్ చేసుకున్న తర్వాత అక్కడ పెట్టేసామనుకోండి అనుకోండి సబ్బు వేస్ట్ అవ్వకుండా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇలా సోప్ బాక్సులు అవసరానికి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా మూతను అయితే ఇలా పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి వాటర్లో సబ్బు వేస్ట్ అవ్వకు అలానే ఉంటుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ హ్యాండ్ వాష్ చేసుకునే సింక్ దగ్గర మనం అస్తమానం హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి నాప్లిన్ బౌల్స్ అయితే ఉంటాయి కదండి వీటిని తీసుకుని ఒకటి తీసుకుని అలానే కర్పూరం టాబ్లెట్ అయితే ఉంటుంది కదండి దాన్ని కూడా తీసుకుని ఎలాగ హోల్స్ అనుకోండి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ అట్టిపండ్లు మనం తినేసిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ అరటిపండు తొక్కల్ని మనం ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలు గార్డెన్ అయితే పెంచుకుంటూ ఉంటాం కదండీ అంటే కొన్ని కొన్ని పూల మొక్కలు అయితే ఉంటాయి కదండీ మనీ ప్లాంట్ కానీ రోజ్ ప్లాంట్స్ కానీ ఇలాగ ఈ అట్టిపండ్లు తొక్కలు కూడా ఒక నైట్ అంతా ఇలా వాటర్లో నానబెట్టేసుకొని ఈ వాటర్ని చక్కగా మన ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి ఇచ్చుకున్నాం అనుకోండి మంచి హెల్దీగా పెరుగుతాయి మంచి క్రాప్ అనేది ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ నెక్స్ట్ స్టెప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాండిల్ని అయితే ఇలా వెలిగించుకొని పాతవి టూత్ బేస్ట్లు ఉంటాయి కదండి మనం పడేస్తూ ఉంటాము వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా బ్రష్ని అయితే ని ఇలా కట్ చేసుకొని మనం క్యాండిల్కి ఎలా పెట్టుకున్నామంటే చక్కగా కరిగిపోతుందండి ఈ విధంగా స్టిక్ చేసేసుకొని మన ఇంట్లో పచ్చడి డబ్బాలు కానీ ఇలాంటివి డబ్బాలు ఉంటా ఉంటాయి కదండీ వాటిని చేతితో అయితే క్లీన్ చేసుకోలేము ఇలా బ్రష్ చేస్తే చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలానే విండోస్ దగ్గర డస్ట్ అయితే బాగా పట్టేసి ఉంటుంది కదండి ఈ విధంగా చక్కగా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ల్యాప్టాప్ దగ్గర కూడా మనం చేతితో క్లీన్ చేసుకోలేము కదండి ఇలా బ్రష్తో చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలానే నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సింక్లో మనకి మూల మూల బాగా పాకుడు పట్టి డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి ఇలా ఉన్నప్పుడు చక్కగా ఈ బ్రష్తో అయితే చాలా ఈజీగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసి నేను ఇలాగా కొంచెం అయితే క్లీన్ చేశానండి చూడండి ఈ మూల మూల ఉన్నటువంటి పాకుడి చక్కగా ఈ బ్రష్ పెట్టి క్లీన్ చేస్తుంటే చక్కగా పోతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూసారా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందైతే చాలా పాకుడు పట్టేసి డస్ట్ పట్టేసి ఉంది కదండి ఈ బ్రష్ పెట్టి మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మోళ్ళు ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ఎక్కువగా శ్రమ పడకుండా ఇలాగ ఈజీగా ఈ బ్రష్ పెట్టి మోళ్ళలో ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ దోస పెనం మీద ఒక్కొక్కసారి దోశలు రావు కదండి దోశలు రానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది టిప్ అయితే ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు ఇలాగా పొయ్యి అయితే వెలిగించుకుని అట్ల పెన్ను కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిలో అయితే పెట్టుకోవాలండి ఇలా చింతపండుని పెట్టేసి ఇలా గట్టిగా త్రెడ్ పెట్టి అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్లో డిప్ చేసి ఇలా పెన్నానికి మొత్తం కూడా ఇలా అప్లై చేసేసిన తర్వాత తర్వాత మనకి ఉల్లిపాయ కట్ చేసిన తర్వాత అయితే ఉంటుంది కదండి ఆ తొడుముతో మళ్ళీ ఇలాగ మొత్తం కూడా అప్లై చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పోసుకుంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా దోశలని అయితే ఈ విధంగా అయితే పోసుకుంటే చక్కగా వచ్చేస్తాయండి ఇలా నేను చెప్పిన వేలో చక్కగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ముందుగా చింతపొండు పెట్టి ఆయిల్ పెట్టి డిక్ చేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ తొడుముతో క్లీన్ చేసిన తర్వాత ఇలా చాలా ఈజీగా అయితే దోశల్ని ఈ విధంగా తీసేయొచ్చండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ టిప్స్ అని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి ఈ రోజు అడిగినప్పుడు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్స్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ యాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్